కాదమ్మా, నువ్వు పడ్డ కష్టాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఎవరూ వెళ్లకుండా అటువైపు నువ్వు నీ వంతుగా ఏం చేస్తున్నావు? నా వంతుకు పోవద్దని నేను ఇల్లు తిరిగి నేను పోవద్దండి అని ఎన్నికోరు చేసుకొని నా యొక్క ఎట్లా కష్టాలు పడతారు, మీరు బాధలు పడద్దండి, నా ఇట్లా ఆడవాళ్ళు మీరు కానీ మీ ఇంట్లో ఇట్లా మళ్ళీ ఎందుకు బాధలు పడుకుంటారు, బాధలు పడద్దండి, అవసరాలు పడద్దండి, 10 రూపాయలు కూలే కానీ లే ఎంగులు బోకులు కడుక్కొని ఇక్కడే బతుకుదాము, లేదంటే ఏమన్నా తప్పు పని చేసుకున్నా బతుకుదాము, అక్కడ పోవద్దండి, మీకు మంచిది కాదు, నా ఇట్లా నేను చెడిపోయినాను, మీరు చెడద్దండి అని నిలబెట్టేసిన సార్. నేను ఒక 200-300 మంది పోతాన వాళ్ళు కానీ బొంబాయి, ఢిల్లీ, మెడ్రాసు, బెంగళూరు అట్లా పోయిన వాళ్ళు కానీ, ఆరదంక పోయిన వాళ్ళు కానీ నేను ఆపుకొని వచ్చిన. ఏడ పాస్పోర్ట్ చేపించిన వాళ్ళు కానీ ఏజెంట్లు ఏడాడ చేపిస్తున్నారు, అటుకల్లా పోయి 20 మంది బుక్కులు కానీ నా దగ్గర పెట్టుకోండి, 20 మంది బుక్కులు కానీ నా దగ్గర ఉండి మొన్న ఇచ్చేసిన నేను. కదమ్, ఎక్కువ కదిరి ప్రాంతం నుంచి ఎందుకు మహిళలు వెళ్తుంటారు అంటే ఇక్కడ మాకు నేర్పు మాటలు ఎక్కువ ఉన్నాయి సార్. నేర్పు మాటలు అక్కడ దుబాయ్ లెక్క ఎక్కువ, మెడ్రాసు అక్కడ దండిగా లెక్క వచ్చింది, కోయట్ లెక్క వచ్చింది, అక్కడ అమ్ముకునేది మాకు ఆడవాళ్ళకి తెలియలేదు కదా, ఈ మత్తు మందు అనేది ఈ నేర్పు మాటలు అనేది అట్లా జాతి అయిపోయినాయి. ఏదో 10 రూపాయలు సంపాదామని మేము ఇది చేసుకొని మేము అట్లా దుబాయ్ అట్లా ఇది చేసుకొని దుబాయ్లో కానీ ఒక వారము నిల్లు మా సెల్లులోళ్ళు కానీ ఉండేవాడు అమ్ముకొని ఆడ అందరినీ ఇది చేసుకొని పండబెట్టి లాగుతి వాళ్ళు భయపడి ఇన్నాళ్ళు పెట్టుకుంటాడా పో అక్కడ అంపించోడైతే అని వాళ్ళు కానీ భయపడి మళ్ళీ వాళ్ళే ఈ కేసు పెట్టి అల్లరయ్యారు. వాళ్ళు ఏజెంట్లు భయపడి మళ్ళీ వాళ్ళని ఇసిపెట్టేసినారు. అప్పుడు వాళ్ళు కానీ వచ్చేసినారు, మళ్ళా పోయినారు, మళ్ళీ వాళ్ళు భయపడి మళ్ళీ అక్కడి నుండి వచ్చేసినారు. ఇప్పుడు మా మేడంతో మళ్ళీ వచ్చినారు వాళ్ళు. ఇప్పుడు గల్ఫ్లో వెళ్ళిన దగ్గర ఆ ఇంటి ఓనర్ కొడుకు ఇద్దరికి సక్సెస్తో ఉంటారా లేదా బయట వాళ్ళు కూడా తీసుకొస్తుంటారా? బయట వాళ్ళు కానీ ఇప్పుడు 10 మంది 20 మంది ఉండారంటే వాళ్ళ ఇంటి మగ పిల్లలే వాళ్ళు వచ్చి ఇప్పుడు వస్తాడు, ఒక కొడుకు వస్తాడు, వాడు వచ్చిన రంజోడు వెళ్ళిపోయాక మళ్ళీ ఒకడు వస్తాడు 1 గంట తర్వాత డ్యూటీ చేసుకొని. వాడు డ్యూటీ చేసుకొని వస్తుంటే వాడు బట్టలు మార్చుకుంటాడు, నీళ్ళు పోసుకుంటాడు, పిలుస్తాడు. పోకుండా పోతే మనము పని చేసేకి వచ్చినాం కదా, పిలుతాంట్లో టీ చేసుకొని పోతా, టీ చేసుకొని పోతాంట్లో వాడు వాకిలేసేస్తాడు, వాకిలేస్తాంట్లో వాడితో ఉండరాల్సింది. మళ్ళా 1 గంట వనంక ఒకడు వస్తాడు, వాడు అంతే టీ అని పిలుస్తాడు, వాడు అంతే సాయంత్రానికి 10 మంది 15 మంది ఉండాల్సిందే, ఉండి ఇవ్వండి కనబోతే కొడతారు, ఏం దానికి వచ్చినావు నువ్వు అని పక్కన పోతే కొడతారు, పోయినామంటే మనం తట్టుకోలేము. అంటే ఏ విధంగా హింసిస్తారు? హింసిస్తారు ఎందుకు, గట్టిగా అరిచినామంటే దిండ్లేసి పగబెట్టి దిండ్లేసి అదం పడతారు నోటికి. ఆ పగ నోటికి తగిలి దిండి వేసేవరకు మనం తెలివి ఉండదు. వాడు ఎంజోడైనా ఉండొచ్చు, ఎంజోడైనా చేసుకోవచ్చు, వచ్చేయచ్చు. అరిసిన నేనమ్మా అని అరిసినా కానీ ఇడిసిన వాళ్ళు ఇండియా వాళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ జాతి లావు. అమ్మ అని అరిసినా కానీ మనం తట్టుకోలేము. సైదు అరసల అరిసినా కానీ వాళ్ళు ఏం చేసినా ఇడిసరు. అవి ఏందో నూనె పూసుకొని ఇది చేసుకొని ఎందుకు లేవన్నీ చెప్తే మానం పోతుంది సార్. మాకి అవన్నీ చెప్పాలంటే ఏమ్మా ఏమ్మా అంత ఇది చేసుకొని వచ్చినా కానీ ఈ పొద్దు ఎట్లా ఏమ్మా ఎట్లా చెప్తుందని మాకు ఇన్నోళ్ళ కానీ మానం పోతుంది సార్. మేము చెప్పాలన్నా కానీ మాకు ఇచ్చేసి ఇట్లా ఇది చేసేసి ఏమి చెప్పుకుంటుంది అనుకుంటారని నేను ఏంది ఇయ్యారుకో మా సార్ వాళ్ళకందరికి చెప్పేసినాము. అమ్మ రోజా మేడం తనకని చెప్పేసినాము. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ ఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.
ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.